ప్రమాదం ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం సాధ్యం కాదు. అందుకే వాహనదారులు పట్టణంలో కూడా హెల్మెట్ ధరించాలని తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి సూచించారు. మంగళవారం తాండూరు పట్టణం పెద్దెముల రోడ్ మార్గంలో హెల్మెట్ తనిఖీలు నిర్వహించారు. సీఐ రాజేందర్ రెడ్డితో పాటు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తనిఖీలో పాల్గొని దాదాపు 70 బైకులను ఆపి హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం వల్ల ఉపయోగాలను వివరించారు. 25 మంది వాహనదారులతో కొత్త హెల్మెట్లను కొనుగోలు చేయించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించని 30 మంది వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా సీఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొంతకాలంగా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల మరణాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించని ప్రమాదాలే అధికంగా ఉన్నాయన్నారు. కావున దూర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు, పట్టణంలో తిరిగే వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. పట్టణ వాహనదారులు పట్టణంలో కూడా హెల్మెట్ ధరించి వాహనాలు నడిపించాలన్నారు. హెల్మెట్ ధరించకుంటే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. सॉरी कर दो हॉस्पिटल उन्ना इंका कोमल ने उन्ना हेलमेट हैंडल को बेडपुट एला बेडपुट बेडपुट इनकनो बेडकोनो दैनको बेडकोनो అందరం లాంగ్ జర్నీ పోతేనే పెట్టుకుందాము. టౌన్లోనే కదా డిపిసి గారు చెప్తున్నారు, కానీ టౌన్లో కూడా యాక్సిడెంట్లు అవుతాయి. టౌన్లో కూడా ఫోర్ వీలర్ టూ వీలర్ పెరుగుతాయి. టూ వీలర్ త్రీ వీలర్ ఉన్నాయి. టౌన్లో కూడా రోడ్లు మంచిగానే ఫాస్ట్గా పోతున్నాయి. కాబట్టి టౌన్లో అయినా వెయిట్ అయినా ఏడిపోయినా కూడా తప్పనిసరి హెల్మెట్ పెట్టుకోండి. హెడ్ ఇంజురీ అయితే కష్టం ఇక బతకడం. చెయ్యికు కాలుకు ఫ్రాక్చర్ అయిందంటే అది నెల రోజులకు నెల రెండులకు సెట్ అయిపోతుంది. కానీ హెడ్ ఇంజ్యూరీ అయితే అంతే, ఇక లోపల బ్లడ్ క్లాట్ అయినా లేకుంటే పిచ్చం అంతా బయలుపోయినా ఎప్పుడో ఒకసారి జరుగుతుందా, ఎప్పుడో ఒకసారి జరిగే దాంట్లో మనం ఉండకూడదు అనేది చూసుకోవాలి. చనిపోయాడు. కనీసం హెల్మెట్ ఉంటే నెత్తికి రాకపోయేది కదా.
కాళ్ళకు చేతకు తాకేది, కాళ్ళలో చేయ ఎరిగేది. కొన్ని నెల రోజుల్లో క్యూర్ అవుతాడు, మళ్ళీ వస్తాడు. అవి చనిపోయింది అనుకో, తర్వాత ఇబ్బంది. అర్థమవుతుంది కదా? సార్ కూడా వచ్చాడు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.